ఏం లేదన్నా నైట్ వచ్చి నన్ను కరాటే కళ్యాణ్ కొట్టిందన్నా ఎందుకంటే 100 రూపాయలు డిమాండ్ చేసింది నువ్వు వీడియోలు చేస్తున్నావు వాటిపైన నాకు మహిళా సంఘాల సపోర్ట్ ఉంది వాళ్ళ మీద వాళ్ళని అందరు పెట్టి నీ పైన కేసు పెట్టిస్తాను నిన్ను బొక్కలో దొయిస్తాను నిన్ను ఏకిస్తా పీకిస్తా అని చెప్పింది అలా చేయొద్దక్క అది దన్నక్క అంటే సరే డబ్బులు డిమాండ్ చేసింది 100 రూపాయలు నేను ఇవ్వలేను అంటే 70,000కి వచ్చింది 70,000 కూడా ఇవ్వలేను అంటే కొట్టింది 4 సార్లు 5వ సార్ నేను కొట్టాను ఒక చెంపదెబ్బ అండ్ అదే జరిగింది నైట్ అండ్ వచ్చేస్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను చూడాలి ఇది ఎక్కడికి వెళ్తుందో ఏడు వెళ్తుందో ఏమో తెలియదు నాది కొంచెం పెద్ద ఛానల్ కదండి కొంచెం నల్లగుంట కదా జనాలకు తెలుసని సంథింగ్ మేబీ అయినా మామూలు జరుగుతుంటాయి అంతే కదా బ్రో కామన్ గేమ్ ఆఫ్ ఇండియా ఓకే ఆమె నలుగురు నేసుకొని వచ్చింది నాది మ్యాటర్ అవునా నా గుడ్డలు తీసి మోపిలో సొక్కైపితే ఏమైందన్న డెలికేట్ టీషర్ట్ ఎండకి డెలికేట్గా వేసుకున్నా 100 రూపాయలు ఎరగట్ల కొన్నా అట పోయింది అంతే ఏమిలే 100,000 డిమాండ్ చేసింది ఎందుకు ఇస్తా అన్న కష్టపడి సంపాదించుకున్నా అన్న తినడానికి లేదా ఆకలి అవుతుంది ఐ కాంట్ గివ్ ఎక్కడికైనా వెళ్తా వెళ్ళను పోలీసుల నుంచి రియాక్షన్ మంచిగా ట్రీట్ చేస్తున్నారు రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్ అవునవును అంతే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ షీ ఇస్ ద రీజన్ ఎనీథింగ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ చీమ కుట్టిన దోమ కుట్టిన ఆమె కారణం అది చూసే పర్స్పెక్టివ్ అది వచ్చి అడగాలి దాడి చేయకూడదు నానా ఇది నాన్న ఇది నాన్న అని చెప్పు ఐఎమ్ ఎడ్యుకేటెడ్ నేర్చుకుంటా ఆయన నేర్చుకునేంత తప్పు నేనేం చేయలేదు ఏదో ఆమె కంప్లైంట్ చేయాలి ఏదైనా ఉంటే ఇట్లా దాడి చేయడం కరెక్ట్గా ఏం చెప్పాలి డైరెక్ట్ దాడి రావడం రాడే చెయ్యెత్తింది నా కొడక అది ఇద్దని తిట్టింది కరెక్ట్ కాదు అది ద వేషి తను హాని పబ్లిక్కి ఐఎమ్ సేయింగ్ హానెస్ట్లీ నా వల్ల నేను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా అండ్ కొన్ని హెల్పింగ్ వీడియోలు కూడా చేసా యూట్యూబ్లో చూడండి సో తను హాని పబ్లిక్కి ఎవరికి అన్యాయం అయితే చేయలేదు ఇంతవరకు నేను అన్యాయం పడ్డా నేను మోసపోయా ఆడపిల్లల కోసం ఫైట్ చేశా ఈరోజు ఫైట్ చేసిన వాళ్ళకి న్యాయం జరగదు ఇది మీడియా చాలా పెదవులకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉన్నారు వాళ్ళకే చెప్తున్నా కొంతమంది అన్న అందరి వాళ్ళు మాత్రం ఆడపిల్లల్ని ఇంత రీచంగా చేస్తుంటే అలాంటి పెదవుల్ని మీరు సబ్స్క్రైబ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇస్తున్నారు మీరందరూ కూడా వాళ్ళని వెంటనే తొలగించండి మీ యూట్యూబ్ నుంచి మీ పిల్లలు పాడైపోతారని నేను బాధపడాలా మా పిల్లలు బాధపడతారని నేను బాధపడాలా ఒక భారత స్త్రీగా నేను రోజు కన్నీరు పెడితే నా కన్నీరు కింద పడితే మీ అందరికి మంచి జరుగుతుందా నేను ఇవాళ చెప్తున్నా నా పిల్ల కింద పడిపోతే అది ఉదయం ఒక రకమైన కూతలు పెడుతుంది నా కూతురు ఇంట్లో టీవీ నేను వాళ్ళు వచ్చారు కావాలంటే అడగండి ఇంట్లో ఇప్పుడు ఇందాక లైవ్ చేశారు కూతలు పెడుతుంటే భయపడి ఎటు పరిగెత్తలు తెలియక డాక్టర్ సురేష్ చౌదరికి ఫోన్ చేశారు నా కూతురు కింద పడిపోయింది దానికి ఏమైనా తగిలిందేమో ఎక్కడెవరికి తెలుసు అల్లరి బుద్ధిగా పెంచుకుంటే పిల్లని వాడు వెదవన్నర వెదవ తల్లి తండ్రి వాడికి వాడు అక్కతో చెల్లితే ఇలాగే చేస్తాడా వాడు అక్కతో చెల్లితే ఇదే ప్రాంక్ చేయమని చెప్పండి మీరే అడగండి వాడు అక్కలో చెల్లిని తీసుకురమ్మనండి ఇలాగే చేయమనండి ప్రాంక్ నేను ఒప్పేసుకుంటా వాడు వాడు అక్క చెల్లి అందరూ పవిత్రంగా ఇంట్లో ఉండాలి వాళ్ళని మాత్రం ప్రాంక్స్ తీసుకురాడు ఇలాంటి పిల్లలు ఎవరు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఎర్రగా బుర్రగా ఉంటే వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకేమో ప్రాంకులు చేస్తే మీరు బిగ్ బాస్కి వెళ్తారు మీరు చాలా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పి వాళ్ళతో ప్రాంకులు చేసి బొడ్డుల్లో చేతులు పెట్టి చెస్ట్ నొక్కి పిచ్చి పిచ్చి చెప్పకుండా మాటలు చెప్పాల్సి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలు నొక్కుతుంటే నేను ఒక ఆడపిల్లగా చూస్తూ నా చెల్లి అయితే నేను ఊరుకొని చంపేస్తా ఒక్కొక్కటి ఖచ్చితంగా చెప్తున్నా ఇలా